కానీ ఎగబడొచ్చే పరిస్థితులు పోయినాయి రాష్ట్ర విభజన తర్వాత అర్థమైంది. అర్థమైన తర్వాత అయినా కూడా నేను ఈ ప్రాంతం ఇక్కడ కోడల్నే ఈ కాన్సెప్ట్ తో తీసుకుని వెళ్ళారు. కానీ ఏమైపోయిందంటే ఆ తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అధిష్టానం అయితే రాజశేఖర్ రెడ్డిని ఏడిపించాం అన్నటువంటి ముద్ర పోగొట్టుకోవడం కోసం షర్మిలను దగ్గరికి తీసింది. కానీ ఆవిడని పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏముంది, ఏమన్నారు, రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి ఈమె రేవంత్తో గొడవ పెట్టుకుంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన షర్మిల ఓడింది. ఎట్లాగా, ఇప్పుడు ఉత్తమ్కో వెళ్ళేవరకు ఒకళ్ళకి సీఎం ఇస్తే బాగుంటుంది, రేవంత్కి ఇవ్వకూడదు అహంకార పూరితం అని చెప్పింది. ఇప్పుడు ఆవిడ పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయరు అక్కడ. ఇంకా ఆవిడ భవిష్యత్తు ఏంటి? కాబట్టి ఆంధ్రాకి రావాలి. ఆంధ్రాకి వచ్చి ఏమవుతుంది, దాన్ని ఏదో అంటారు కదా, పుట్టింటోళ్ళు తరిమేశారు ఆ టైప్లోకి అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం సాధిస్తావు? జనంలోకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ రాజన్న బిడ్డ అనేటువంటి, క్రమంగా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ అయితే నెత్తిని పెట్టుకుంటారా? ఇప్పుడు ఏంటి